రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు బాబుగారి హయాంలో ఉమెన్కి సంబంధించి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రిషితేశ్వరి గారి ఇన్సిడెంట్ అయినా, వనజాక్షి గారి ఇన్సిడెంట్ అయినా, ఇలా ఈ విజయవాడలోనే ఉమెన్కి సంబంధించినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి ఈ ఇన్సిడెంట్స్ వేటిలో కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్స్ లేవు, అది అందరికీ తెలుసు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ మన నోటీస్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి వన్ బై వన్ ఏం కావాలి, ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలి, దీని మీద ఇమీడియట్ యాక్షన్స్ ఏంటనేది విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో ఫ్రమ్ ఆల్ ద రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మనం స్పందించడం చూసాం. అండ్ ఇంకా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీస్ అన్నీ పూర్తయ్యాక విఆర్ గోయింగ్ టు వర్క్ వెరీ సీరియస్లీ ఆన్ దిస్. అలాగే ఆ కుటుంబానికి ఇప్పుడు చెక్ అందజేశాము, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని, అండ్ వీఆర్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫ్యామిలీ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అడుగులు ముందుకు వేస్తుంటే అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో మర్చిపోయి ఈరోజు దీన్ని రాజకీయంగా వాడుకోవడము ఎంతో బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. అలానే మీ అందరికి కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు డెలివర్ కమిటెడ్లీ ఇన్ రిగార్డ్స్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్, అండ్ వీఆర్ కమిటెడ్ టు డెలివర్ దిస్, అండ్ వీ ఆల్సో విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ డెలివరింగ్ దిస్. కాబట్టి ఇది మా బాధ్యత. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం.